నేను సోను నిగమ్ గారు అని అనుకున్నాను, కన్ఫ్యూజ్ అయ్యాను. నేను మనిషిని నేను ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఓ మై గాడ్. సునీల్ గారు, మీరు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నారు ఇప్పుడు. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను వెరీ బ్యాడ్ స్టోరీ టెల్లర్ అండి. అది మీరు చెప్పింది నిజమా కదా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు ఎవరు అంటే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళకి ఇంకా నేను పేర్లు పెట్టలేదు, మీరే పెట్టండి తర్వాత. ఓకే, చూసిన తర్వాత మీరే పెడదురు కానీ. వాళ్ళిద్దరిది మంచి బంగారం బిజినెస్. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళు నిజమైన అన్నదమ్ములు కాదు అని. చూడండి వాళ్ళు ఎవరు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా వచ్చాయా? అంటే బంగారు బిజినెస్ అన్నారు కదా, ఇద్దరిది కలిపి. తర్వాత అన్నదమ్ములు కాదని తెలిసింది వెంటనే. ఈయన పేరు పెట్టమన్నారా వీళ్ళు? అవునండి, పెట్టండి. ఆయన పేరు డి రామానాయుడు గారు అండి. ఈయన పేరు నాగేశ్వరరావు గారు. వా, సూపర్. జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టారు. అండ్ వీళ్ళిద్దరూ ఒక ఉంటారు కాంప్రమైజ్కి వచ్చి నాగార్జున గారు చెప్పారు, డైమండ్స్ అన్నీ బిజినెస్ నేను చూసుకుంటాను, గోల్డ్ బిజినెస్ అంతా మీరు చూసుకోండి అంటే మంచి హృదయంతో వెంకటేష్ గారు ఒప్పుకున్నారండి. రామనాయుడు గారు ఒప్పుకున్నారు. సో అలా ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు వచ్చారు. మీరు అడిగారు కాబట్టి ఏదో ట్రై చేసాం. కథ సుఖాంతం అయిందండి, బాగుందండి. కొంచెం లైన్ మనం ఇంకా డెవలప్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, మనలో కూడా ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉంటారు. వద్దు వద్దా, అయితే బెస్ట్ విషెస్ చెప్పేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసి ఓ పెట్ట కథ అని ఎప్పుడు పెట్టుంటారంటే, స్టార్ట్ చేసినప్పుడు పెట్టుంటారండి. స్టార్ట్ చేసినప్పుడు కథ చాలా చిన్నగా ఉంటుంది కదండి. నేను యాడ్ చూసిన తర్వాత ఓ ఇదో పెట్ట కథ కాదు, ఇదో గట్టి కథ అని అనుకున్నానండి. రేపొద్దున్న మార్చి 6 తర్వాత అందరూ కూడా ఇది గట్టి కథ కూడా కాదు, ఓ హిట్ కథ అని చెప్తారండి మీ అందరికీ. అండ్ సంజయ్ గారు, విశ్వంత్ గారు, మీ ఇద్దరు చాలా బాగా చేశారు, చూశాను నేను. అంటే మీ ఇద్దరిలో కూడా మీ పోర్ట్ఫోలియో చూపించుకోవాలనే ఇది కనపడలేదు నాకు. తెలియని చిన్న ఏమంటారు అవినయం ఇది కనపడ్డాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. నితే గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అలాగే నాకు గారు అనపతి మాట్లాడలేను నేను. అలాగే అన్నయ్య, బ్రహ్మాజీ అన్నయ్య, కొంతమంది ఫోన్ వస్తే మనకి వీళ్ళు ఫోన్ చేశారంటారు బాబు ఇప్పుడు అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఎనర్జీ సక్కర్స్ మొత్తం మన దగ్గర ఎనర్జీ లాగేస్తారు. కొంతమంది ఫోన్ వచ్చిందనుకో అరే కంచేపు సరదాగా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. బ్రహ్మాజీ గారు ఫోన్ వస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, కంచేపు మాట్లాడుకోవచ్చు అనమాట, ఫ్రెండ్స్ లాగా ఎప్పటి నుంచో అండి. సో అలాగే ఇందాక విజువల్స్ చూశానండి, సునీల్ గారు చాలా బాగున్నాయండి విజువల్స్. ఆటోమేటిక్గా సునీల్ అని పేరుంటే అందరికీ బాగా టాలెంట్ ఉంటుంది, అది వేరే విషయం. సో అలాగే ఇందాక పాట నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఇప్పుడు పాట వచ్చింది కదండి, నేను మరీ వీక్ అండి, నేను పాట పాడినా వేలం పాట పాడినా ఒకేలా ఉంటుంది, అందు గురించి అని ఆ పాట మటుకి నేను వెళ్ళేలోపు ఒకసారి నా కోసం ఆయన లక్కరాజు గారు చాలా అందంగా చేశారు ఆ పాటని, ప్రవీణ్ లక్కరాజు గారు, నాకు బాగా నచ్చింది. ఇందాక నేను అనుకుంటున్నా అప్పట్లో నాకు ఉండిపోరాదే పాట అంటే చాలా ఇష్టం అండి, ఆ తర్వాత మళ్ళీ అలాంటి మెలోడీలాగా ఫీల్ అయ్యాను నేను ఈ పాటను చూసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి సునీల్ గారు. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.